మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే మా ఊరు మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటా అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు భుజాల మొత్తం కలిపి చూడగా చుట్టుకొలతగా వస్తుంది కోణాల మొత్తం కలిపి చూడగా సరళ కోణమై ఉంటుంది భుజాల మొత్తం కలిపి చూడగా చుట్టుకొలతగా వస్తుంది కోణాల మొత్తం కలిపి చూడగా సరళ కోణమై ఉంటుంది మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేను

మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు కోణాల లెక్కన విడదీస్తే అల్ప కోణము అధిక కోణము లంబకోణ త్రిభుజాలుగా నేను మూడు రకాలుగా ఉంటాను కోణాల లెక్కన విడదీస్తే అల్ప కోణము అధిక కోణము లంబకోణ త్రిభుజాలుగా నేను మూడు రకాలుగా ఉంటాను మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే మా ఊరు త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు గణిత లోకమే నా ఊరు గణిత లోకమే నా ఊరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ శ్రీ విజయ